హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము కంది పూత మరియు కథ దశలు తీసుకోవాల్సిన వివిధ యాజమాన్య పద్ధతులు మరియు వాటిలో ఆశించే వివిధ చీడపీడల గురించి వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కంది పంటను వర్షాధారంగా సాగు చేస్తారు. అయితే ఈ కంది పంటను జూన్ మాసంలో విత్తనాలు విత్తితే అది డిసెంబర్ చివరి కల్లా మన పంట మనకి చేతికి వస్తుంది. కానీ పంట పూత మరియు కథ దశలు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంట దిగుబడి చాలా వరకు తగ్గిస్తున్నాయి. ఈ దశలో సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే రైతన్నలు కంది పంటలో అధిక లాభాలను పొందవచ్చు. ముందుగా వివిధ రకాల చీడపీడల గురించి తెలుసుకుందాం. ఆకుగూడు పురుగు. ఈ పురుగు పైరు ఎదుగుదల దశలో ఎక్కువగా, అలాగే పూత దశలో, ఒక్కోసారి పూత దశలో కూడా వస్తుంది. ఈ లార్వాలు ఏం చేస్తాయంటే చిగురాకులను గూడుగా చేసి లోపల ఉండే పచ్చదనాన్ని తింటూ ఉంటాయి. ఈ పురుగులు ఒక్కోసారి పువ్వులని మరియు కాయలను కూడా తొలిచి తింటాయి. ముఖ్యంగా అధిక వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకి మోనోక్రోటోఫాస్ అనే మందుని 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, ఫినాల్ఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కనుక మనం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుగూడు పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొక పురుగును మనం చూసుకున్నట్లయితే మార్కా మచ్చల పురుగు. ఈ తల్లి రెక్కల పురుగు ఏం చేస్తుందంటే కోడుగుడ్డు ఆకారం కలిగిన పసుపు పచ్చని గుడ్లని పువ్వుమొగ్గలపై లేదా లేత ఆకులపై లేదా పిందెలపై పెడుతుంది. గుడ్ల నుంచి వెళ్ళబడిన లార్వాలు ఆకులని లేదా పువ్వులని లేదా కాయలని కలిపి గూళ్ళుగా చేసి మొగ్గల్ని, పిందెల్ని, కాయల్ని తొలిచి తింటాయి. ఈ తొలిచిన కాయ రంధ్రం దగ్గర లార్వా విసర్జితంలో మనకి కనిపిస్తాయి. ఈ పురుగు ముఖ్యంగా పూత దశలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు, పొగమంచు మరియు అడపాదడప చిరుజల్లు కురిసినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు నివారణకి క్లోరోఫైరిఫాస్ అనే మందుని 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, దీనితో పాటుగా డైక్లోరోవాస్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి ఈ 200ని కనుక కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ మార్కా మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా నొవాల్యూరాన్ అనే మందుని 0.75 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, దీనితో పాటుగా డైక్లోరోబాస్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి, అలాగే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసైడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా ఫ్లూబెండమైడ్ అనే మందుని 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రెనిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి. ఈ మందులో ఏదైనా ఒక మందుని నీటికి కలుపుకొని మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ మార్కా మచ్చల పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొక పురుగును మనం చూసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు. ఈ తల్లి పురుగు లేత చిగుళ్లపై, పువ్వు మొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు కలిగిన గుడ్లని పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన లార్వాలు మొగ్గల్ని గోకి తింటూ తర్వాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజల్ని తింటూ డొల్ల చేస్తాయి. ఈ పురుగు తిన్న కాయకి కుండటి రంధ్రాలు కనిపిస్తాయి. ఈ పురుగు నివారణకి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. ఈ పురుగు నివారణకి ఇండాక్సాకార్బ్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి, లేదా ల్యాండా సైహోలోత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి, ఈ మందులని కనుక మనం మార్చి మార్చి కనుక పిచికారు చేసుకున్నట్లయితే శనగపచ్చ పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఇంకొక పురుగును మనం చూసుకున్నట్లయితే కాయ తొలిచే ఈగ. ఈ పురుగు దీర్ఘకాలిక రకాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి ఈగ తెల్లని గుడ్లను అభివృద్ధి చెందుతున్న పిందెల్లో జొప్పిస్తుంది. గుడ్ల నుంచి వచ్చే కాలు లేని తెల్ల పురుగులు అప్పుడే వృద్ధి చెందుతున్న గింజల్ని చారలుగా గూళ్ళు చేసి తింటాయి. ఒక్కో పురుగు జీవితకాలంలో కొద్దిపాటి గింజల్ని మాత్రమే తింటుంది. ఈ పురుగు తిన్న గింజ పనికిరాదు. కాయలోని నిద్రావస్థకు వెళ్ళి కాయ నుండి పిల్ల పురుగు చేసిన ఆవగింజంత రంధ్రం ద్వారా తల్లి పురుగు బయటకు వస్తుంది. దీని నివారణకి మోనోక్రోటోఫాస్ అనే మందుని 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, ఎసివేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, ఈ మందులని కనుక మనం మార్చి మార్చి పిచికారు చేసుకున్నట్లయితే ఈ కాయతొలిచే ఈగని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ రైతన్నలు ఈ వర్షాకాలంలో వేసుకున్న కందిలో వచ్చే వివిధ రకాల చీడపీడలను నిర్మూలించుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.